ప్రముఖ ఆధ్యాత్మిక గురు జగ్గీర్ వాసుదేవ్ గారికి నిన్న మెదడు మీద శస్త్రచికిత్స జరిగిందని సమాచారం. ఇది విని చాలామంది అతని ఫాలోవర్స్ అందరు కూడా చాలా ఆందోళన చెందుతున్నారు. అదే కాకుండా ఎప్పుడు ప్రశాంతంగా ఉండి అందరికీ మెడిటేషన్ చేయండి, ప్రశాంతంగా ఉండండి, మంచి పద్ధతులు అలవరుచుకోండి చెప్పేటువంటి ఈ గురువుగారికి రావడం అందరూ ఆందోళన చెందుతున్నారు. మళ్ళీ దీనికి కారణాలు ఇవన్నీ వెతుక్కున్నట్టయితే మనకు వచ్చిన సమాచారం బట్టి సబ్జూరల్ హెమటోమా, క్రానిక్ సబ్జూరల్ హెమటోమా అన్నదానికి వారికి వైద్యం జరిగిందని, శస్త్రచికిత్స జరిగింది ఢిల్లీలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జరిగిందని మన సమాచారం. అదే కాకుండా వారు శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకొని చాలా నవ్వుతూ మాట్లాడేటువంటి వీడియో కూడా మీడియాలోకి వచ్చింది. అంటే అర్థం ఏమిటి, ఇదేదైతే శస్త్రచికిత్స జరిగిందో అంత కాంప్లికేటెడ్ శస్త్రచికిత్స కాదు, చాలా విజయవంతంగా జరిగింది, దాని నుంచి చాలా బాగా వారు తేరుకున్నారని కూడా మనం విని సంతోషపడాలి. అందరం కూడా ఇంకా ఆయన బాగా కోలుకొని బాగా ఇంకా తొందరగా జనంలోకి రావాలని కూడా కోరుకుందాం. అయితే రెండు మాటలు, ఈ క్రానిక్ సబ్జూరల్ హెమటోమా అంటే మెదడులోని పొరల మధ్య మెదడు పైన వచ్చేటువంటి రక్తం గూడు కట్టుకున్న దాన్ని సబ్జూరల్ క్రానిక్ అంటాం. క్రానిక్ అంటే గత కొన్ని వారాల నుంచి ఉండేది, వారికి కూడా 4 వారాల నుంచి తలనొప్పి ఉండడం, అయితే వారి కారణాంతర వల్ల ఎందుకంటే శివరాత్రి రావడం ఇలాంటి కార్యక్రమాలతో ఆయన బిజీగా ఉండి దాన్ని లెక్క చేయకపోవడం, చివరికి ఇంకెక్కువ తలనొప్పి వెళ్ళిన తర్వాత ఢిల్లీ నగరం వెళ్ళడం శస్త్రచికిత్స జరిగింది. ఈ ఎక్కువ మందికి ఏమిటంటే ఈ క్రానిక్ సబ్జూరల్ హెమటోమా 60 నుంచి 65 పైబడిన వాళ్ళు వస్తుంది. ఏ కారణాలు కూడా ఒక సగం మందికి అసలు ఏమాత్రం కూడా కారణాలు లేకుండానే వస్తుంది. కొంతమందిలో ఒక యాంటీప్లేటెలెట్ మెడిసిన్స్ అంట, అంటే ఏమిటి, రక్తం పలచగా ఉండడానికి వాడేటువంటి ఎకోస్ప్రిన్, క్లోపిడోగ్రిల్ ఇలాంటి మందులు కానీ, యాంటీ థ్రాంబోటిక్ మందులు, ఏదైతే రక్తం గుండెలోని కవాటాలు మార్చడం వల్ల కానీ రక్తనాళాలు బ్లాక్ అయిపోవడం ఇచ్చేటువంటి మందులు వాడడం కానీ వస్తుంది. ఎవరికైతే ఎక్కువగా మద్యం సేవించేవారు, క్రానిక్ ఆల్కహాల్ టేకింగ్, దానివల్ల ఏమవుతుందంటే లివర్లో ఈ ప్రోటీన్ అన్నది తయారీ తక్కువపోతుంది, దానివల్ల రక్తంలో కూడు కట్టేటువంటి పరిస్థితి తక్కువైపోవడం వల్ల కూడా జరుగుతూ ఉంటుంది. దీనికి కారణం అంటూ ముఖ్యమైన కారణం ఏంటంటే మెదడు పైభాగం నుంచి వెళ్ళేటువంటి కొన్ని రక్తనాళాలు, సిరలు చిన్నంగా తెగిపోవడం వల్ల వచ్చేటువంటి రక్తం. అది ఎప్పుడూ జరిగి ఉంటుంది, అప్పటికప్పుడు వచ్చేది కాదు, దాన్ని మనం గ్రహించం. ఆ తర్వాత వచ్చేటువంటి లక్షణాలు తలనొప్పి, వాంతులు, మాటలలో తేడా రావడం కానీ, కాలు చేయి వీక్గా కావడం కానీ, జ్ఞాపకశక్తి లోపించడం కానీ, మూత్రం కంట్రోల్ కావడం కానీ, ఫిట్స్లా కానీ వచ్చేటువంటి లక్షణాలు, ఇలా వచ్చిన వాళ్ళలో పరీక్షలు చేసే విధానం సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ చేసినట్టయితే దాంట్లో సబ్జూరల్ హెమటోమా ఉందని తెలుస్తుంది. దీని శస్త్రచికిత్స ఎక్కువ శాతం ఏమిటంటే రెండు రంధ్రాలకు పురి భాగంలో, ఇక్కడ ముందు భాగం ఫ్రాంటల్ అంటాం, వెనక పెరటల్ భాగంలో రెండు రంధ్రాలు వేసి ఆ రక్తాన్ని డ్రైన్ చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఇలాంటి ఆపరేషన్ అనేది సమయం దగ్గర 40 నుంచి 45 నిమిషాలు. పేషెంట్ కానీ పరిస్థితిని బట్టి లేకపోతే ఆందోళనగా ఉండేటట్టయితే వారికి పూర్తి ఎనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది, లేదంటే అప్పుడప్పుడు లోకల్ ఎనస్థీషియాలు కూడా చేయడం జరుగుతుంది. అంటే దాన్ని బట్టి అంత మరీ భయపడాల్సిన శస్త్రచికిత్స కాదు. అయితే సర్జరీ అనేది సర్జరీ కాబట్టి రిస్క్ లేని సర్జరీ అంటూ లేదు. వీరు బాగా రికవర్ అయ్యారు కాబట్టి సంతోషం, ముందు ముందు కూడా ఇలాంటి ఇబ్బందులు రాకూడదని కోరుకుందాం. క్రానిక్ సబ్జూరల్ హెమటోమాకి కారణాలు మనం చెప్పుకున్నాం, లక్షణాలు కూడా చెప్పుకున్నాం. అదే కాకుండా సర్జరీ తర్వాత ఫలితాలు ఎలా ఉంటారు ఎక్కువ మందికి అడుగుతూ ఉంటారు. శస్త్రచికిత్స తర్వాత ఫలితాలు చాలా మంచి ఫలితాలు ఉన్నాయి. అయితే ఏ శస్త్రచికిత్సలోనన్నా కూడా కొన్ని చిన్నగో పెద్ద ఇబ్బందులు వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ ఫిట్స్ లాగా రావడం కానీ, అదే కాకుండా ఇన్ఫెక్షన్ రావడం కానీ, రెండోసారి మన తయారీ రీఅక్యుములేషన్ అంటాం, అన్నిటికంటే ఇబ్బందికరమైనది రీఅక్యుములేషన్ అన్నది. ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే సిటీ స్కాన్లో కానీ ఎంఆర్ఐలో కానీ పొరల్లాగా ఉంటాయి కొన్ని కొన్నిసార్లు, అంటే చాలా రోజుల నుంచి అలాగ రక్తం గుడిగట్టుకొని ఉండేటట్టయితే కొన్ని పొరల్లాగా తయారవుతాయి, మెమ్రైన్స్ అంటాం ఇంగ్లీష్లో. అలాంటప్పుడు మళ్ళీ రెండోసారి తయారయ్యేదానికి అవకాశం దగ్గర 10 నుంచి 20% ఉంది. వాళ్ళలో రెండు తయారైనప్పుడు దానికి ఆపరేషన్ అని మళ్ళీ ఇంకొక ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ రంధ్రాలు వేసి చేసేది కాకుండా పూర్తిగా పుర్రె భాగాన్ని చాలా వరకు దానికి ఓపెన్ చేసి శస్త్రచికిత్స చేయాలి. ఇది కూడా క్లిష్టతరమైనది కాదు, కానీ కొంత పెద్ద ఆపరేషన్, రిస్క్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎనస్థీషియా, పూర్తి ఎనస్థీషియా ఇవ్వాల్సి ఉంటుంది, ఇది లోకల్ ఎనస్థీషియాలో చేయలేము. దీనివల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. దానిలో రక్తం ఏదైతే గుడిగట్టుందో తీయడమే కాకుండా
మనం చెప్పినటువంటి పొరలు కూడా తీయాల్సినంత అవసరం ఉంటుంది. దీన్ని బట్టి కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సబ్జూరల్ హెమటోమా గురించి ఇంకొక ఇబ్బంది ఏమిటంటే 60-65 సంవత్సరాల వయసులో ముందు చెప్పినట్టుగా రావడం వల్ల డెమెన్షియా కానీ బ్రెయిన్ ట్యూమర్ కానీ స్ట్రోకు ఇలాంటి వాటితో మిస్ అవ్వడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఏమాత్రమైనా తలనొప్పి వచ్చి ఈ వయసులో ఇంతకు ముందు కానీ ఏదైనా తెలియకుండా చిన్న దెబ్బ తగిలినా కూడా ఒకసారి న్యూరోసర్జన్ సంప్రదించడం, తలకు అవసరమైన సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఇలా చేయాల్సిన అవసరం ఎంతైతే ఉంది. ఎందుకంటే ఫలితాలు ఎప్పుడు బాగుంటాయంటే వ్యక్తి ఉన్న పద్ధతిని బట్టి. అంటే వ్యక్తి మాట్లాడుతున్నాడు అనుకోండి, హాస్పిటల్ నడుచుకుని వెళ్ళారనుకోండి, బ్రహ్మాండం ఫలితాలు ఉంటాయి. పూర్తిగా స్పృహ కోల్పోయి కాలు చేయి పనిచేయకన్నాను లేకపోతే వెంటిలేటర్ ఉన్నట్టయితే ఫలితాలు అంత బాగుండవు. అది చిన్న ప్రాబ్లం చిన్నదైంది, పెద్ద కాంప్లికేటెడ్ సర్జరీ కాదు అని అనుకున్నానని లేదు. ఎక్కడ ఇప్పుడు వైద్యం అనేది దేని బట్టి ఆధారపడి ఉంటుందంటే పేషెంట్ ఎలా ఉన్నాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇబ్బంది అంటూ మొదలైన తర్వాత ఎంత తొందరగా ఎంత మంచి వైద్యం ఎంత మంచి హాస్పిటల్ ఎంత మంచి డాక్టర్ దగ్గర జరిగింది అన్న దాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. రెండోసారి అన్నిటికంటే ముఖ్యమైనది సబ్జూరల్ హెమటోమా దగ్గర దగ్గర ఇన్సిడెన్స్ అన్నది 100,000 మందిలో 10 నుంచి 15 మంది 20 మంది ఒక్కొక్క అంశంలో ఒక్కొక్క చోట ఒకలా చెప్తూ ఉన్నారు. కానీ 10 నుంచి 15 మంది భారతదేశంలో ఈ పెద్దవారి సంఖ్య ఇంకా పెరుగుతూ ఉంది. అంటే ఆరోగ్య ప్రమాణాలు పెరగడం వల్ల భారతదేశంలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంటుంది, జీవన ప్రమాణాలు ఎంతవరకు వచ్చాయంటే 70 సంవత్సరాలు. ఇప్పుడు 2023లోనే 60 సంవత్సరాల పైబడిన వాళ్ళ సంఖ్య దగ్గర 15 కోట్లు ఉంది, ఇంకా పెరుగుతూ ఉంది, ఇంకా ఇంక పెరుగుతూనే ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటి క్రానిక్ సర్జరీల మూలంగా లాంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంది. దీనిలో ప్రజలకి అవగాహన, డాక్టర్లో కూడా దీని అవగాహన, ఎందుకంటే ఇబ్బంది వచ్చినప్పుడు ఏది లేదు తలనొప్పి తీసి పడేయకుండా దానికోసం పరీక్షలు చేయడం అనేది చాలా అవసరం. జిల్లా కేంద్రాల్లోనే, ఈవెన్ తాలూకా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో కూడా అన్ని సౌకర్యాలు సిటీ స్కాన్ లాంటివి ఉన్నాయి. ఇంకా పెద్ద పెద్ద కేంద్రాల్లో ఎంఆర్ఐ లాంటివి ఉన్నాయి. కాబట్టి ఆ పరీక్షలను చేసి సత్వరమైన వైద్యం అందించడానికి అందరూ సహకరించాలి. యోగా గురువు గారుగా ఆయన అందరికీ యోగా చేయండి, ప్రశాంతంగా ఉండండి, మెడిటేషన్ చేయండి అని చెప్తారు. అలాంటప్పుడు రాదా అని ఒక ప్రశ్న ఉదయించడం సాధ్యం. ఉదయిస్తూ ఏమిటంటే యోగా వల్ల తల క్లాట్ రాదే దానికి ఆస్కారం లేదు, అది ఆపడానికి ఆ యోగాకి ఏ శక్తి లేదు. ఇబ్బందిని ప్రశాంతంగా ఉండడానికి, మనసు కోయటం నిర్మూలంగా ఉండడానికి, ఏ ఇబ్బందులకి దూరంగా ఉండడం, బాహ్య ప్రపంచానికి లోను కాకుండా ఉండడం, పనితనంలో మంచిగా ఉండడం, జరగడానికి బీపీ షుగర్ లాంటి కొంచెం కంట్రోల్ కావడానికి ఉపయోగకరం ఉంటుందని యోగా చెప్తుంది. కానీ మెదడులో ఉండేటువంటి బ్లడ్ కార్డ్ తయారవడానికి ఆస్కారం లేదని చెప్పడానికి ఏది లేదు. అదే కాకుండా అన్నిటికంటే ముఖ్యమైన విషయం అందరూ గమనించాల్సింది ఏంటంటే సద్గురు గారు కూడా ఒక మానవుడు కాబట్టి మానవుల్లో వచ్చే ఇబ్బందులు ఏమైనా ఎవరికైనా వచ్చేదానికి ఆస్కారం ఉంది. వారు మిగతావన్నీ చాలా క్రమశిక్షణ జీవితాన్ని నడిపించడం వల్ల ఇలాంటి ఇబ్బందులు రావడానికి ఆస్కారం తక్కువ ఉంది. అందుకనే ఇన్ని వారాలు అంత ఉన్నా కూడా అంత ఇబ్బంది లేకుండా రికవర్ అంత బాగా రికవర్ అయ్యామని అనుకోవచ్చు మనం. ఇంతే తప్ప ఎవరికైనా ఇబ్బంది రావచ్చు, కారణాలు అనేది మనం ముందే చెప్పుకున్నాం. ఎందుకు లీక్ అయిందంటే దానికి కారణం ఏమిటంటే ఎక్కువ మందికి 50% మంది కారణం అంటూ ఏమీ లేదు. వయసును బట్టి వచ్చింది, వారి వయసు 66 ముంచిన దీని ప్రకారం 66 సంవత్సరాలు. 66 సంవత్సరాల్లో మెదడు తాలూకా సైజు చిన్నగా అయిపోతుంది. మెదడు నుంచి వెళ్ళేటువంటి రక్తనాళాలు ఏవైతే పైకి పురి భాగం వైపు వెళ్ళేట రక్తనాళం లూజ్గా అయిపోతాయి. ఏమైనా చిన్న ఇంపాక్ట్, మాటకు డ్యాన్స్ చేస్తున్నారు అనుకోండి, ఏదో తల మూమెంట్స్ ఏదో ఎక్కువ జరిగింది అనుకోండి, దానిలో తగిలిపోతుంది, పగిలిపోతుంది. అప్పుడు తెలియదు దాని ఎఫెక్ట్. తర్వాత నెమ్మది నెమ్మది రక్తం ఊడి కట్టుకుంటూ ఉంటుంది. అదే కాకుండా అసలు నిజానికి చాలామందికి ఏం చెప్తామంటే ఏ మాత్రం కూడా ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిపోలేకం, లేకపోతే బస్సు కారు కూర్చుంటే ఎక్కడ దాంట్లో ఏది దెబ్బ తగిలింది అనడానికి లేదు. చిన్న కుర్చీకి దెబ్బ తగ్గడము, లేకపోతే లేస్తూ ఉన్నప్పుడు వెనక గుద్దుకోవడం, ఇలాంటి జరిగే బ్రెయిన్లో కూడా క్లాట్స్ వస్తుంటాయి. ఈ క్లాట్స్ అందువల్ల ఎందుకు వచ్చింది ప్రశాంతంగా ఉండడం వల్ల కూడా అన్నదానికన్నా కారణం ఉంటే ఇదే. ఏ కారణం అసలు లేదు 50%. ప్రశాంతంగా ఉండడం వల్ల ఆయన రికవరీకి చాలా దోహదకారం జరిగింది. ఆయన యోగా ఇవన్నీ ఉపాసకుడు కాబట్టి చాలా తొందరగా ఇంత చక్కగా నవ్వుతూ వీడియో ఏదైతే సర్జరీ అయిన వెంటనే చేయటం అనేది చాలా సంతోషకరం. యోగా వల్ల క్లాట్ రాకుండా ఉంటుందా అంటే దానికి సైన్స్ ప్రకారం నా దగ్గర ఏమాత్రం కూడా సమాచారం ఆధారం లేదు. సర్జరీ తర్వాత రికవరీ కావడానికి యోగా వల్ల తొందరగా రికవర్ అవుతాడానికి కొంత మన దగ్గర సమాచారం లభ్యంగా ఉంది.